మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు ఉద్యోగుల సమస్యల మీద, ముఖ్యంగా విఆర్ఏలు దాదాపు 30 మంది పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న వరంగల్కు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన సందర్భంగా ఒక విఆర్ఏలు వస్తే ఏ విధంగా ముఖ్యమంత్రి గారు చేసిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడే ఒక విఆర్ఏ గొంతు కోసుకొని ఆత్మహత్య చేస్తూ ప్రయత్నించిందంటే, ఈరోజు మహాత్మా గాంధీ జయంతి, ఆయన విగ్రహం మంది మాట్లాడుతుంటే నిజంగా ఎంతో దుఃఖం అనిపిస్తుంది. గొంతు కోసుకొని ఒక యువకుడు వచ్చిన ఉద్యోగాన్ని తీసేసినందుకు, మా ఉద్యోగాలు మాకు ఇయ్యమన్నందుకు ఈ విధంగా చనిపోతూ, నిన్న కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఆపి ఆయన వినతి పత్రం తీసుకొని విసిరి కొట్టిపోయడం వల్ల ఆ బాధతో చేసుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయింది, ఏం సమస్యలు లేనట్టు భారతదేశ బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకొని కొత్త ఫ్లైటు ఏ ముఖ్యమంత్రికి లేదు భారతదేశంలో. 100 కోట్ల ఫ్లైట్ పెట్టుకొని కొనుక్కొని పోతున్నాం. పదివేల మంది విఆర్ఏల సమస్య కానీ అని, అలాగే అంతకుముందు ఉపాధి హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 17,000 మంది ఉద్యోగాలు తీసేసాం. తెలంగాణలో ఏ ఊర్లో ఒక్కొక్క ఇల్లు కట్టలేదు. ఇక తెలంగాణ మొత్తం బంగారం అయిపోయింది. ఇక భారతదేశాన్ని బాగు చేస్తున్నాను మీకు బయలుదేరుతున్న సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం తెలంగాణలో ఉన్న ముఖ్యమైన సమస్యలు, ఆలేరు లాంటి ప్రాంతం, భువనగిరి లాంటి ప్రాంతం, నీ పైన కాలువ చెరువు నింపినాము, కింద కాలువలు తీస్తే కిందికి నీళ్ళు వస్తాయి, అదే దాన్ని పక్కన పెట్టాము. ఇవాళ మీకు దేశం మొత్తం కూడా భారతదేశం యాత్ర తీసుకుంటే ఏంటంటే, తెలంగాణ సమస్యను డైవర్ట్ చేయడానికి, ప్రజల మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకం పోగొట్టుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం తప్ప వేరేది కాదు. నువ్వు ఇంకా తెలంగాణని 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పేరు మీద ఒక్క ఇల్లు కట్టలేకపోయినా, ఒక పేదవానికి ఒక ఇల్లు కట్టలేవు. కానీ ప్రతి జిల్లా 33 జిల్లా ఆఫీసులలో 1 కోటి రూపాయలు పెట్టి పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు. నువ్వు ఇలా 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కొని పోతున్నావు. నిజంగా బాధ అనిపిస్తున్నది. తెలంగాణ కోసం కొట్లాడిన నాతో పాటు వేలాది మంది సకల జనులు, కుల మతాలకు అతీతంగా శ్రీకాంత్ చేయాలి లాంటి అమరుడైన ఈ గడ్డ మీద నిజంగా బాధ అనిపిస్తుంది. దృష్టి పెట్టు, తెలంగాణ అన్ని సమస్యలు భారతదేశం పార్టీ పెట్టుకో, ఏమన్నా చేసుకో, మాకు అభ్యంతరం లేదు. ఈ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా కొత్త విమానం కొనుక్కున్నందుకు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఆయుధ పూజ అంటారు, చూసాము, కొత్త కార్లు కూర్చుకోవడం పూజలు చేస్తారు, కొత్త ఆయుధ పూజలాగానే ఈ విమానాన్ని పూజ చేసుకో. మీ సంతోషం విమానాలు తిరుగు, కానీ మా ఆలేరు భువనగిరి మా తెలంగాణను పట్టించుకో. మా పిల్లగాళ్ళు గొంతులు కోసుకునే పరిస్థితి రానియకు. మా శ్రీకాంతాచారి మంది దేశ ఉద్యమంలో చనిపోతే నాలాంటి వారు సకల జనులు, మీరు ప్రెస్ వాళ్ళు అందరం అన్ని కుల మతాలను పక్కన పెట్టి తెలంగాణ వచ్చి ఇలా గొంతులు కోసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నాలాంటి వారికి అయితే మంత్రి పదవి రాజీనామా చేసి 12 రోజులు నిరాదీక్ష చేస్తే ఏడుపు వస్తుంది ఒక్కోసారి. నిన్న గొంతు కోసుకున్న సంఘటన చూస్తే ఏడుపు వస్తుంది. 15,000 మంది ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసి ఆ స్కీమ్ ప్రవేశపెట్టి ఇవాళ పేద దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు 2 పూటల 4 గంటలు పనిచేస్తే 150 రూపాయల కూలి వస్తుందంటే ఉపాధి హామీ పథకంతోనే. ఆ పథకం పనిచేసిన వాళ్ళని 15,000 మందిని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళని నిరుద్యోగులుగా మార్చేస్తాం, కొత్త ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నాం. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గిరిజన రిజర్వేషన్ అంటున్నాం. ఈ రిజర్వేషన్ అని చెప్పి మళ్ళీ నోటీసులు అన్ని మళ్ళీ వెనుకకు పోయే వరకు మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలి. ఈ జీవో ఏదో నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రణాళికలో 2014 చెప్పినప్పుడు మైనార్టీలకు 10% వీళ్ళకి 12% అప్పుడే జీవో ఇచ్చి అమలు చేస్తే ఎవరు డబ్బు వచ్చింది? 9వ సంవత్సరం నీకు ఎందుకు జ్ఞాపకం వచ్చింది? అందుకనే ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉన్న ఒక సంవత్సరం ఉంటావు, 6 నెలలు ఉంటావు, తెలంగాణ మీద దృష్టి పెట్టు, తర్వాత భారతదేశం తిరుగు, ప్రపంచంలో అమెరికాల పార్టీ పెట్టు, మాకు ఏం అభ్యంతరం లేదు, ఇంటర్నేషనల్ తిరుగు, మాకు సంబంధం లేదు. ఈ ఆలేరుల జీడికల్ రిజర్వాయర్ 3 మన ఫ్లై మన వంగపల్లి కూడా 10 రోజుల కిందనే నేషనల్ చైర్మన్, కొత్త చైర్మన్ వచ్చి నాన్న కలిసి మేడంను కలిసిన, అది కూడా త్వరలోనే వారం 10 రోజులు టెండర్ పిలిపిస్తున్నాం. దానికి ట్రైన్ రైల్వే సంబంధించి కూడా కొన్ని సమస్యలు చెప్పింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కొలంపాక బ్రిడ్జ్ ఒకటి వచ్చింది, అది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి లెటర్ ఇస్తే అది పిఎంజేసీలో పెట్టుకోవచ్చు. దాని మీద కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మీకు సంబంధించి చెప్పినప్పుడు ట్రైన్కి సంబంధించి, ఎందుకంటే ఆలేరుకి వెళ్ళి ఎక్కువ మంది వస్తారు, 90 కోట్ల రూపాయలు కడితే 430 కోట్లు రెడీగా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు 3 సార్లు కలిసిన, రైల్వే మినిస్టర్ 20 సార్లు కలిసిన, ఎంఎంటీఎస్ 5 నిమిషాలకు ట్రైన్ వస్తుంది, రోజు 8,000 మంది వస్తారు, భువనగిరికి వెళ్ళి 30,000 మంది ఉద్యోగాలకు పోతారు, ఆలేరుకి వెళ్ళి పోతారు.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.